ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ సేవలు అన్ని వర్గాల ప్రజలకు అందజేస్తూ ఉన్నామని ముఖ్యంగా మెప్మా వెలుగు ఐకేపీ గ్రూపులకు తక్షణం ఎక్కువ మొత్తంలో రుణాలు ఇవ్వడం జరిగిందని తీసుకున్న సభ్యులు కూడా సక్రమంగా కడుతున్నారని ఇంకా కూడా బ్యాంక్ సేవలు అందరూ పొందాలని బ్యాంక్ మేనేజర్ చక్రధర్ తెలిపారు. ప్రభుత్వ పథకాలైన జగనన్న ఆసరా, జగనన్న తోడు, జన్ధన్ వంటి పథకాలకు డ్వాక్రా మహిళలకు మెప్మా సిబ్బందికి ఎంతో సహకరించిన ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ మేనేజర్కు సిబ్బందికి ధన్యవాదాలు అని మెప్మా సీఓ మాధవి తెలిపారు. ఆత్మకూరు ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా బ్యాంక్ మేనేజర్ చక్రధర్ను, సిబ్బందిని మెప్మా సిబ్బంది సన్మానించారు. ఈ కార్యక్రమంలో మెప్మా సీఎంఎం భాస్కర్, మెప్మా ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు. నా పేరు వైవి చక్రధర్. నేను గత సంవత్సరం డిసెంబర్ 3వ తారీఖున మన ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఆత్మకూరు బ్రాంచ్ మేనేజర్గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి నాకు యుద్ధోధికంగా కృషి చేసిన వెలుగు సిబ్బంది కానివ్వండి, మెప్మా సిబ్బంది కానివ్వండి, ఐకేపీ సిబ్బంది కానివ్వండి, ముందుగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఈరోజు ఈ సన్మానం చేశారంటే కేవలం దానికి నేను అర్హుని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే అందరూ ఇచ్చిన పూర్తి సహకారంతోనే ఈరోజు జగనన్న తోడు కానివ్వండి, పిఎం స్వానిధి విషయంలో కానివ్వండి, నేను ఇంత ముందుగా దాదాపుగా 100 మందికి పైగా లబ్ధిదారులకు నేను ఈరోజు రుణ సదుపాయం కలగజేశానంటే కేవలం నాకు వెలుగు సిబ్బంది కానివ్వండి, వీళ్ళందరూ ఇచ్చిన సహకారంతోను, అదేవిధంగా నాతో నా బ్రాంచ్ సిబ్బంది నాకు ఎంతో సహకరించి నన్ను ముందుకు నడిపించినందుకు ముందుగా వారందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇదే విధంగా ముందు కూడా ఇదే విధంగా సహకారం నేను వెలుగు సిబ్బంది నుంచి కోరుకుంటున్నాను. అదేవిధంగా మా బ్రాంచ్ని దాదాపు 72 కోట్లకు పైగా వ్యాపార అభివృద్ధి చేసి ఇంకా ముందంజలో వేసేందుకు ప్రయత్నం చేస్తున్నాను. మన బ్యాంకు నుంచి అనేక రుణ సదుపాయాలు ఉన్నాయి. విద్యార్థులకు విద్యా రుణాలు ఇస్తున్నాం, రైతులకు క్రాప్ లోన్స్ ఇస్తున్నాం, ట్రాక్టర్ లోన్స్ ఇస్తున్నాం, అదేవిధంగా ఎస్ఎస్జీలకు కోవిడ్ లోన్స్ ఇచ్చాము, మళ్ళీ ఇప్పుడు పిఎం స్వానిధి కింద కొంతమంది చేసాము, అదేవిధంగా జగనన్న తోడు కింద కొంతమంది గ్రూపులుగా తయారు చేసి వాళ్ళకి 18 గ్రూపుల కింద దాదాపు 85 మందికి పైగా లబ్ధిదారులకు మనం రుణ సదుపాయం కలుగజేశాము. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆత్మకూరు చుట్టుపక్కల రైతులు కానివ్వండి, వ్యాపారస్తులు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, ప్రతి ఒక్కరూ మా బ్యాంకు సదుపాయాన్ని ఉపయోగించుకుని వాళ్ళు జీవితంలో అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నాం. మా బ్యాంకు ఖాతాదారులు నాకు ఇచ్చిన ఈ సహకారమే నేను ఈరోజు ఈ బ్యాంకు ముందంజడి వేయడానికి కారణం భావిస్తూ ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. నా పేరు మాధవి. నేను మెప్మాలో కమ్యూనిటీ ఆర్గనైజర్గా పనిచేస్తున్నాను. ఇక్కడ మాకు ఏపీజీబీ బ్యాంక్ మేనేజర్ గారు, ఫీల్డ్ ఆఫీసర్ గారు చాలా మాకు సహకారాలు అందించడం వల్ల ఈరోజు చిన్నది సార్ వాళ్ళకి 193 గ్రూపులు వైఎస్ఆర్ ఆసరా హైయెస్ట్ సార్ అన్ని బ్యాంకుల్లో కూడా మా సారు ఎంతో మా ప్రజలు వచ్చినా కానీ ఇంత కరోనాలో సార్ మాకు చాలా స్పందించారు సార్. జన్ధన్ అకౌంట్స్ కూడా 100 మాకు 2 డేస్లో చేశారు సార్ మాకు. అందుకని మా బ్యాంకు వారందరూ కూడా మా ముఖ్యంగా మా బ్యాంక్ మేనేజర్ చక్రధర్ సార్కి మా మెప్మా తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు.